నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో పెట్టుకునే బీరువాలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. కొంతమందికి తెలియక, అంటే ఇల్లు అడ్జస్ట్మెంట్ ని బట్టి పెట్టేసుకుంటూ ఉంటారు. సో బీరువాలో మనం నగలు డబ్బులు పెట్టుకుంటాము, పట్టులో పెట్టుకుంటాము. సో ఇంట్లో పాజిటివిటీ పెరగాలంటే ఏ వైపును పెట్టుకుంటే మంచిది అంటారు గురుగారు? చాలా మంచి ప్రశ్న ఇచ్చారమ్మా. ఎందుకంటే వాళ్ళ మొత్తం ఇంటికి కూడా బీరువా పెట్టుకునేటువంటి ప్రదేశం అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది. అంటే అదొకటైన కాదు, ఇప్పుడు పూజ గది కూడా చాలా ఇంపార్టెంట్, సోఫా సెట్ వేసుకునేది చాలా ఇంపార్టెంట్, డైనింగ్ వేసుకుని కూర్చునేది చాలా ఇంపార్టెంట్. మనం కామన్గా ఏం చేస్తామంటే, వాస్తులో సర్వసాధారణంగా చూసేది ఏంటంటే, ఈశాన్యంలో ద్వారం ఉందా లేదో, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, ఇక్కడ బెడ్రూమ్, నైరుతిలో బెడ్రూమ్ ఉంది, అయిపోయింది అనుకుంటాం. బేసిక్గా ఇవి చూస్తాం, ఇవి చూస్తాం. కానీ ఒరిజినల్గా ఏంటంటే, మనకు శాస్త్రంలో 16 డైరెక్షన్స్ అందరికీ తెలిసింది, జస్ట్ 4 డైరెక్షన్స్, మహా అంటే 8 డైరెక్షన్స్ తెలుసు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనుకుంటారు, లేదా సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అనుకుంటాం, ఇంతకు మంచిగా తెలుసు. కానీ ఆ రెండింటికి మధ్యలో కూడా ఇంకా ఉంటాయి. ఓకే, అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉంటుంది, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ వెస్ట్ ఉంటుంది, వెస్ట్ సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఉంటుంది, నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ ఉంటుంది. అంటే ఎలా అంటే, ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఇది తూర్పు అనుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఒక జోన్ ఉంటుంది. అయితే నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది రఫ్గా చూసేసుకొని ఇది తూర్పు అనుకుంటే ఇది ఉత్తరము, ఇది పడమర, ఇది దక్షిణం, కాబట్టి ఈ రెండింటి మధ్యలో నైరుతి అనుకుంటారు. అలా ఎప్పుడైనా రఫ్గా చూశారు అంటే మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నట్టు అంటే, ఒక వ్యక్తికి ఇక్కడ గాయం అయితే చేతికి గాయమైంది కదా అని ఇక్కడ ఉన్న గాయం కోసం ఇక్కడ ఆపరేషన్ చేసినట్టే ఉంటుంది పరిస్థితి. గాయం ఇక్కడైంది, ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఏంటమ్మా ఫలితం? నో యూజ్, యూజ్ లేదు. ఇక్కడ గాయమైనందుకు ఆ రక్తం పోతుంటుంది, పాడైపోతుంది. ఇక్కడే కట్టెలా కడతాం ఎగ్జాక్ట్లీగా చూసి. అలాగే మనకెప్పుడు కూడా వాస్తులో ఈ బీరువా పెట్టుకునే కాన్సెప్ట్ విషయంలో రెండు విషయాలు నేను చెప్తాను అతి ముఖ్యమైనటువంటివి. ఒకటి, ప్రతి ఇల్లు కొన్ని డిగ్రీలు నార్త్ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది, అన్నీ 0 డిగ్రీస్లో ఉండవు. ఎన్ని డిగ్రీలు ఉన్నా ఏం కంగారు పడక్కర్లేదు కూడా, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇల్లు కూడా నార్త్ ఎన్ని డిగ్రీలు తిరిగిందనే చూడాలి. అది ఒకసారి చూస్తే సరిపోదు, రెండు మూడు ప్రదేశాలు తిరిగి చూడాలి, ఎందుకంటే ఎనర్జీస్లో మార్పులు ఉంటాయి. ఆ నార్త్ డిగ్రీలు తిరిగిన దాన్ని బట్టి ఇలా యాజ్ ఇట్ ఈస్గా మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నేను దీని మీద కొన్ని వీడియోలు చేసాం మనం వేరే వేరే ఛానల్స్లో కూడా. ఇలాగా ప్లానింగ్ తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా ప్లానింగ్ తీసుకొని గ్రాఫ్ పేపర్ మీద ఎక్కడ ఒక ఇంచు కూడా తేడా రాకుండా నీట్గా ప్లానింగ్ తీసుకున్నప్పుడు నార్త్ డిగ్రీస్ ఎంత టీల్తాయని తెలుసు మీకు పర్ఫెక్ట్గా. బ్రహ్మస్థానం నుంచి ఏ జోన్ ఎక్కడొచ్చింది అనే విషయం తెలుస్తుంది మీకు. ఎప్పుడైతే ఏ జోన్ ఎక్కడొచ్చింది అని తెలిస్తే మీరు దాన్ని డిటెక్ట్ చేయగలుగుతారు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో ఇక్కడ దెబ్బతగిలితే ఇక్కడ కాకుండా ఇక్కడే కొట్టుకెట్టినట్టుగా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ జోన్ వచ్చింది. సర్వసాధారణంగా అందరూ ఇంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంచెం బీరువ కల్చర్ తగ్గింది కానీ కామన్గా మీకు కబోర్డ్స్ చేసుకునేటప్పుడు కూడా సౌత్ వెస్ట్లోనే డబ్బులు పెట్టేస్తుంటాం, మనీ పెడుతుంటాం. అవును, మీకు సౌత్ వెస్ట్లో పెట్టకూడదని నేను చెప్పను, కానీ ఎక్కడ డబ్బులు పెడితే బాగొస్తాయో చెప్తాను నేను మీకు. సౌత్ వెస్ట్ అందరూ సౌత్ వెస్ట్ అని కామన్గా అనుకునే ప్రదేశంలో ఒక ప్రమాదం కూడా ఉంటుంది, ఏమిటో చెప్తాను. అది ఇప్పుడు ఇది ఇల్లు అనుకోండి, కాసేపు ఇది ఇల్లు అనుకుందాం. మీకు ఎగ్జాక్ట్లీగా 4 కోణాలు కరెక్ట్గా ఉంది, 0 డిగ్రీస్ ఉంటే నిజంగానే ఈ మూలలో సౌత్ వెస్ట్ అవుతుంది. ఇలా తిరిగింది అనుకో, నార్త్ ఒక 20 డిగ్రీలు తిరిగింది అనుకో, అప్పుడు ఇది అవ్వదు సౌత్ వెస్ట్, మారిపోతుంది దాని జోన్, మారిపోతుంది. మారిపోయినప్పుడు జరిగే ఫలితం ఏంటంటే, ఇక్కడ ఏమవుద్ది అంటే అమ్మా, సౌత్ వెస్ట్లో కదా అందరూ పెడుతుంది, నైరుతిలో బీరువా పెట్టాలి బరువు అని పెడుతుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, టిల్ట్ అయినప్పుడు దాని పక్కనే సౌత్ సౌత్ వెస్ట్ అంటాం. సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి, దక్షిణ నైరుతి. అయితే ఇప్పుడు ఈ దక్షిణ నైరుతిని శాస్త్రంలో ఏం చెప్పారంటే, వేస్టేజ్ జోన్ అంటారు. వేస్టేజ్ జోన్ దీనికి శాస్త్రంలో దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగం మందిరం అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటంటే, అక్కడ మీరు టాయిలెట్స్ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పారు. అంటే ఎందుకు అక్కడ మీరు చెప్పారు, అక్కడ ఉన్న ఎనర్జీ అలాంటిది, అదేంటంటే వేస్టేజ్ని తీసుకునే ఎనర్జీ, వేస్టేజ్ చేసే ఎనర్జీ అదంతా కూడా. మీరు అక్కడ బాత్రూమ్స్ కట్టుకోవాలి. మీకు తెలియక ఏం చేస్తారంటే, ఇది రఫ్గా ఇది నైరుతి అనేసి పెట్టేసుకుంటే ఒక్కొక్కసారి టిల్ట్ అయింది అనుకోండి ఇల్లు, మీ ఇల్లు ఒకవేళ 20 డిగ్రీస్ ఇలా తిరిగింది అనుకోండి, ఇటు కనుక 360 నుంచి 340 తిరిగింది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమైపోతుందంటే మీరు అనుకున్న నైరుతి నైరుతి అవుతుంది, దక్షిణ నైరుతి అయిపోద్ది, అక్కడ బీరువాలు పెడుతుంటారు, 1 రూపాయి మిగలట్లేదు అంటారు జనాలు ఇంట్లో.
ఒక్క రూపాయి మిగలట్లేదండి, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, అనారోగ్యం వచ్చేసింది, ఆ ఖర్చు వచ్చేసింది, ఇది వచ్చేసింది, అది పెట్టడం లాస్ అయింది అంటుంటారు. ఇలాంటి కేసెస్ నేను కొన్ని వందలు చూశాను. ఓకే, వాళ్ళ ఇల్లులకి వెళ్ళి తీరాలు చూస్తే దక్షిణ నైరుతులు బీరువా, నైరుతి అనుకుని వాళ్ళు పెట్టేసుకోవడం, అదేమో దక్షిణ నైరుతి అవడం, అక్కడ బీరువా పెట్టేసుకోవడం. వాళ్ళకేమో కలిసి వచ్చింది, నాకేమో కలిసి రాలేదు. ఈ కన్ఫ్యూజన్లో ఏంటి, అసలు వాస్తుందా లేదా? చేతికి కట్టి కట్టాడండి ఆయన. ఈ ఒక ఆయన ఏమో దెబ్బ తగిన దగ్గర కట్టాడు, ఇంకో ఆయన దెబ్బ లేని దగ్గర కట్టాడు, ఇద్దరు చేతికి కట్టి కట్టాడు. అలా ఏమవుతుందంటే, ఇలా మనం గనక పర్ఫెక్ట్ ప్లాన్ పెట్టి చూడకపోతే మనం నష్టపోతాం. ఓకే, ఇది శాస్త్రంలో చెప్పినటువంటి. మీరు అన్నట్టు కరెక్ట్ గా పెట్టినా డబ్బులు నిలబడట్లేదు, బాగుండట్లేదు అని ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల అనిపిస్తుంది. అయితే శాస్త్రంలో ఇప్పుడు మీకు డబ్బు నిలబడాలంటే నైరుతిలో బీరువాలను పెట్టాలని పనేం లేదు. నైరుతి దేనికి చెప్పారంటే డబ్బులు పెట్టమని చెప్పలేదు నైరుతిలో. నైరుతి పాయింట్ అనేటువంటిది మీ యొక్క నైరుత్యత శస్త్రగారు అన్నారు శాస్త్రంలో. నైరుతిలో డబ్బులు పెట్టని అక్కడ చెప్పలే, ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు. అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకో అన్నాడు, నైరుతిలో నిధులు పెట్టుకోమని అక్కడ చెప్పలే. నైరుత్యత శస్త్రగారు. శస్త్రగారు అంటే ఏంటంటే ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఆయన స్థితస్కోపు, ఆయనకు సంబంధించిన కిట్ అంతా నైరుతిలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే అతనికి అప్పుడు దాని క్యాపబిలిటీ పెరుగుతుంది, వర్కింగ్ క్యాపబిలిటీ పెంచుతుంది అది. ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఉదాహరణకి, నాకేముంటాయి ఈ స్కేలు, ఇది చక్రము, ఒక దిక్సూచి, ఇవన్నీ నేను నైరుతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ పెరిగాయి కదా, సాఫ్ట్వేర్ కంప్యూటర్ అంతా నైరుతిలో పెట్టుకోవాలి, అప్పుడు ఆయన వర్కింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. అక్కడ చెప్పారు చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే నైరుతిలో బెడ్రూమ్లు కట్టేసుకుంటున్నాం, బీరువా పెట్టేస్తున్నారు. కానీ మీరు బీరువాలా కాకుండా ఉత్తరం గోడకి తెలుపు రంగు ఉండేలా చూసి, ఎందుకంటే పంచభూతాలు పంచతత్వాలతో ఉంటుంది వాస్తు అనేటువంటిది. కేవలం ఏదో కట్టేసుకోవడం కాదు, పంచతత్వాలు అంటే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు అనేటువంటి తత్వాలతో గృహం నిర్మితమై ఉంటుంది. ఎందుకంటే వీటికి ఎవరి మీద భేదాభిప్రాయాలు ఉండవు. అంటే ఎలా అంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మీరు మంచివారు కదా అని మీ మీద బాగా ఉండి, ఇంకొక అతను మంచివాడు కాదని ఆయన మీద తక్కువ ప్రసన్నం ఏం చేయడు. మీరు అప్పడాలు పెడితేనేమో మీకు బాగా ఎండ బట్టి ఇంకోళ్ళకి వర్షం పడేలా చేయడు, అందరికి ఒకలాగే ఉంటుంది. అలాగే ఇవేంటంటే పంచతత్వాలు ఒకేలాగా ఎనర్జీ ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనము ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలా చేసి ఉత్తరం వైపు ఒక చిన్న లాకర్ పెట్టుకోవాలి. మీకు మీరు గనక కరెక్ట్గా ఉత్తరం వైపు సోమ అనేటువంటి పదం, ఉత్తరం కనీసం ఉత్తరంలో సోమ పదం మీకు తెలియకపోయినా కనీసం ఉత్తరం ఎక్కడుందో తెలుసుకొని మీ ఇంట్లో కంపాస్ పెట్టి చూస్తే చాలా సింపుల్ అమ్మా, అదేం పెద్ద విషయమే కాదు. మీరేంటంటే ఇలాగ ప్రతి ఫోన్లో ఇవాళ రేపు కంపాస్ వస్తుంది, ఇలా మీ ఇండ్లు ఉత్తరం ఎట్టుంది అని మీ ఇంట్లో ఇలా పెడితే ఉత్తరం ఎట్టుందో అదే చూపిస్తుంది నార్త్ అని. ఓహో ఉత్తరం ఎట్టుందన్నమాట అని చెప్పి మీరు అర్థం చేసుకొని అక్కడ వైట్ కలర్ వచ్చేలా చూసి అక్కడ ఒక చిన్న లాకర్ ఫిక్స్ చేసి అందులో గనక ఎంతో కొంత డబ్బులు మీ ఇంట్లో 1000 ఉంటే 1000, 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 100000 ఉంటే 100000 అక్కడ పెట్టండి ఆ లాకర్లో. అంటే వెనకాల వైట్ ఉండాలి గురుగారు, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే వాటర్ ఎలిమెంట్కి స్పేస్ ఎలిమెంట్ సపోర్టింగ్ ఎలిమెంట్ ఉండాలి. పెట్టి అక్కడ మీరు మీ నగలు ఉండొచ్చు, ఏదైనా చిన్న చెబుదుద్దున్న నగలు, పేపర్స్, ఒక చిన్న ప్లేస్ కొనుక్కుంటారు ఎవరైనా, లేదా పెద్ద ప్లేసే కొనుక్కున్నారు వాళ్ళ దృష్టి బాగుంది, పేపర్స్ మనీ అక్కడ పెట్టాలి. ఉత్తరే నిధి సంస్థితం అంటారు, అంటే నిధులు పెరుగుతాయి మీరు అక్కడ పెడితే. లేదు కొంతమందికి ఏమవుతుందంటే ఉత్తరమే ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ గోడ హాల్ వస్తుంది, అక్కడ ఎలా పెడతామండి అంటారు. అలాంటప్పుడు ది సెకండ్ ఆప్షన్ ఈజ్ నైరుతి గదిలో పడమర నైరుతిలో పెట్టమని చెప్పింది, లేదా పడమర భాగంలో పెట్టమని చెప్పింది. అంటే చాలా మట్టుకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇది ఇల్లు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నైరుతిని పెట్టేస్తుంటాం, ఈ మూల పెడుతుంటాం, అదేదో కాస్త పడమర వైపు ఉన్న గోడ దగ్గర పెడితే కొంచెం మీకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఇది దక్షిణ నైరుతులకు వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. లేదు మీకు కంపాస్ పెట్టుకుని నేను ప్లాన్ గీసుకోగలను, నేను చాలా క్లియర్గా వీడియోలో గంట సేపు చిల్లర ప్లాన్ ఎలా గీయాలి, ఎలా చూడాలి చెప్పి వీడియోస్ ఉన్నాయి, నా వీడియోస్ చూసుకుంటే కూడా తెలుస్తుంది అందులో ప్లాన్ ఎలా గీయాలి, ఎలా చూసుకోవాలి, ఎలా చక్రం అప్లై చేయాలి, ఏ జోన్లో ఎవరు ఉంటారు, ఎవరిథింగ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది విశ్వకర్మ ప్రకాశకాలు చెప్పినటువంటి కాన్సెప్ట్ మొత్తం ఇది. ఏదైతే దేవతా స్వరూపాలు ఎవరు ఎలా యాక్ట్ చేస్తారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఏమిటని ఆ రకంగా కనుక పెట్టుకోగలిగితే ఏమి కంగారు పడకుండా చక్కగా, అంటే వాళ్ళకి అక్కడ నుంచి ఖర్చులు తగ్గుతాయి, ఫైనాన్స్ అనేది పెరుగుతుంది. అలాగే గురువు గారు, బీరువాలోనే బట్టలు నగలు డబ్బులు కలిపి పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టుకోవచ్చు అంటారా? అంటే బీరువాలో పెట్టుకుని ఉంటారు, బట్ ఇక్కడ బీరువాలో పెట్టుకోవాలో పెట్టకూడదు కదా, బీరువా ఎక్కడ పెడుతున్నాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఉత్తరంలో అనుకోండి లాకరే పెట్టాలి, బీరువా తీసుకెళ్ళి పెట్టకూడదు అక్కడ, బరువు కదా, బరువు
చిన్న లాకర్ పెట్టుకోవాలి. బీరువా అనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా పడమర నైరుతి లేదా పడమర భాగంలో బీరువా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎర్త్ ఎలిమెంట్ సపోర్టింగ్ ఉంటుంది, అక్కడ బరువు ఉండాలి. ఇంట్లో కూడా కబోర్డ్స్ తయారు చేసుకుని ఉంటారు కదా, పడమర వైపు తయారు చేసుకోవాలి. ప్రతి రూమ్లో ఎటుపడితే అక్కడ తయారు చేసుకోకూడదు. పడమర, ఆ పడమర బరువు ఉండొచ్చు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఉత్తర గోడలకి తూర్పు గోడలకి తయారు చేస్తారు. వాళ్ళకి అనుగుణంగా తయారు చేసుకుంటారు హౌస్కి, అనుగుణంగా తయారు చేసుకుంటారు. కాదనట్లేదు నేను, కాకపోతే అది వాసుదోషం ఏర్పడుతుంది తెలియక. అది ఆ రకంగా మనం ఇప్పుడు చెప్పినట్టుగా కనుక చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ గురించారు, అవి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా కూడా చిన్నదే పెద్ద రిజల్ట్ ఇస్తుంది. మే చిన్న ముళ్ళే గుచ్చుకుంటది కాలికి, నడవడం అయిపోట్ల చిన్న మేకే గుచ్చుకుంటది కాలికి. కారు అంత పెద్ద కారు, కోటి రూపాయల కారు అయిపోట్ల అయిపోతుందిగా. చిన్న చిన్నవి తెలియక బొంబలు ఎత్తిపోతూ ఉంటారు, మాకు అది అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు. సో చిన్న చిన్న టెక్నిక్స్ తోనే హ్యాపీగా ఉండొచ్చు అని చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.